ైసలాడ్ ఈరోజు దేవుని వాక్యము ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితేరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా కీడుకు ప్రతికీడు చేసేదని అనుకునవద్దు యహోవ కొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండు ఎవడునూ కీడునకు ప్రతి కీడు చేయకుండా చూచుకొనుడి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అని ప్రియులారా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని నేడలో ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొన ఎడల వానికి నీ పైవస్త్రమును కూడా ఇచ్చివేయుము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడలా వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను కిమ్ము నిన్ను అప్పు అడగగోరువాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ప్రియులారా మీరు మంచివారును సాత్వికులునైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూడ్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలవబడితేరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు ఎందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏకపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిమి గనుక కీడనకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయడానికి వీలులేదు తండ్రి మేము నీ అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మాకు సహాయము దయచేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్